హైదరాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆంగుత్ బిందు, బయ్యారం టీఆర్ఎస్ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ గా నూకల వెంకటేశ్వరరెడ్డి, దంతాలపల్లి టీఆర్ఎస్ జెడ్పీటీసీ కో ఆప్షన్ సభ్యులుగా మహ్మద్ కాసిం, యాకూబ్ శాషాలు ఏకగ్రీవంగా ఎన్నిక. వీరిని మహబూబాబాద్ ఎంపీ మాలూత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి, రాతోడి ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, శంకర్ నాయక్, జిల్లా తెరాస నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అవకాశం ఇచ్చినట్టు ఇంత సహకరించిన మా జెడ్పీటీసీలో మరియు ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, ఎంపీ కవిత గారు, ఎమ్మెల్సీ సత్యవతి రాఘవ గారు, మరియు మా ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ గారు, ఎమ్మెల్యే హరిప్రియ గారు, అందరికీ పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకోవాలి. జిల్లా అభివృద్ధి కోసం కష్టపడుతూ తెలంగాణలో నంబర్ వన్ జిల్లాగా అభివృద్ధి చేస్తానని ఆశీర్వదిస్తున్నాం. మంచి పేరు తెచ్చుకుంటుంది చదువుకున్నటువంటి అమ్మాయి. అందులో మా బంజారాసు చాలా తెలివైన వాడు, బాగా చదువు, బాగా పనిచేస్తారు, కష్టపడతారు, మంచి పేరు తెస్తారు. మా అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తుంది మేము అనుకుంటాం. వరుసగా నాకు బిడ్డ అవుతుంది కాబట్టి ఆమెను మరొక మారు అభినందనలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ మేము అందరం కూడా ఆమె ఇబ్బంది ఉంటాం కదా. సో ఈ జిల్లాను నంబర్ వన్గా అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా మరి బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ కొరకు కూడా మేము అందరం గట్టిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న తోడు భూమి సమస్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఎన్నికలైన తర్వాత తనే స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తామన్నారు. అది కూడా తప్పక మరొక మారు వారి దృష్టి తీసుకుంటాం. ఆ సమస్య కూడా పరిష్కారమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏ ఏ గూడాలకు ఏ ఏ తండలకు రోడ్లు లేవో ముందుగా వాటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని తార్ రోడ్లు అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే తాగు నీరు విషయంలో ప్రతి గూడానికి ప్రతి తండకు కేసీఆర్ నీళ్లు వస్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఫిల్టర్ నీళ్ళు వస్తున్నాయి. కిల్లే బాటిలో ఉన్నటువంటి వాటరే ఇవాళ మేము ఈ ప్రభుత్వం సప్లై చేస్తాం. ఎక్కడ కూడా ఇంత మంచి